హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు ఇష్యూ పైన అటు కేంద్రం ఎందుకు స్పందించడం లేదు చాలా మంది కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా అంటున్నారు ఇటువైపు చూస్తే కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడాలి వాళ్ళు కూడా స్పందించాలి అని చెప్తున్నారు ఈవెన్ ఎన్టీ రామారావు గారు మాట్లాడలేదు కళ్యాణ్ రావు గారు కూడా స్పందించడం లేదు సో దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి సార్ ఒకటి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అని అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ శాఖ అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు స్పందించారు ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంరేస గారు స్పందించారు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి ఒకప్పుడు లేస్లర్ పార్టీ నాయకుడుగా ఉండి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ఉన్న లక్ష్మణ్ గారు స్పందించారు కాకపోతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్థాయిలో ఉన్న వ్యక్తులు స్పందించలేదు అనేది తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇది తప్పుడు కేసు అని చెప్పని వాళ్ళు స్పందిస్తానే ఉన్నారు మొన్నటి వరకు జీ ట్వంటీ సదస్సు జరిగింది కేంద్రంలో వాళ్ళ రాజకీయాలు వాళ్ళ హడావిడి చాలా అంశాలు ఉంటాయి ఇప్పుడు మీడియాలోకి వచ్చి ప్రధానమంత్రి ఒక కేసు ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు కేసులో అక్యూజ్డ్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు దాని మీద ఏం మాట్లాడతారు తప్పుడు కేసు అని చెప్పని ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడలేరు కదా లేదు మంచి కేసు ఇది బ్రహ్మాండంగా అరెస్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన మాట్లాడలేరు కదా రేపు చట్టం ఏం చేస్తుందో చూసిన తర్వాత ఆ కేసు పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది తప్ప నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరుగుతుంది అని అంటే ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పని లేదు వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారిని వేధించాలనే లక్ష్యమే ఉందనుకో మంచి పని చేసేవో శాషి ఇట్లాంటివి ఇంకా చేయమని చెప్పని ఇంటర్నల్ గా చెప్తారు తప్ప వాళ్ళు బయటకు వచ్చి బాహాటంగా స్పందించడాలు ఉండవు దేని మీద స్పందిస్తారు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే స్పందిస్తారు రాజకీయ పరమైన అంశాలు లేదు ముఖ్యంగా ఇట్లాంటి కేసుల పరమైన అంశంలో విచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కనుక స్పందించిన పక్షంలో విచారణ మీద ప్రభావితం చూపుతుంది అది అంటే తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని చెప్పని ఆయన నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అనుకుందాం ఒకవేళ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారేమో అనే ఆలోచనతోటి విచారం జరిపే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటది కదా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తమకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని నిజంగానే ఒకవేళ ఆయనలో తప్పు జరుగుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే ధైర్యం స్థైర్యం అధికారులకు ఉంటుందా ప్రభావితం చూపుతుంది కదా కాబట్టి ఏంటంటే ఆ స్థానాల్లో ఉన్నాళ్ళు కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు వాళ్ళు స్పందించరు ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇంకొక కేంద్ర మంత్రి ఆయన కూడా మంత్రిమండలి సభ్యుడే ఆయన కూడా అయినా సరే ఆయన స్పందించారు కదా కాబట్టి ఏంటంటే దాన్ని మరీ భూతాంతంలో చూడాల్సిన అవసరం లేదు కాకుండా ఏంటంటే మీరు చెప్పింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కూడా తెలిసిది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశాలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి ఇంతటి ధైర్యానికి సాహసానికి ఒడగట్టారు అని చెప్పిన చర్చ నడుస్తుంది అది అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి అనేది ఇంకొంచెం టైం గడిస్తే కానీ అది పూర్తిగా క్లారిటీ రాదు ఒకటైతే వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూటికి నూరు పాయింట్లు ప్రతిపక్ష పార్టీ నాయకుడిని వేధించే లక్ష్యంతో ఒక కేసు నమోదు చేశారు అనేది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని న్యాయ పోరాటం చేసుకుంటా ఉన్నారు తనకున్న హక్కు వెసులుబాటు అది చట్టంలో రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఆ వెసులుబాటు కల్పించారు నమోదు చేసే స్వేచ్ఛ వెసులుబాటు విచారణ సంస్థ ఎట్లా ఉందో దాన్ని ఎదుర్కొని న్యాయ పోరాటం చేయగలిగే సౌలభ్యం కూడా రాజ్యాంగమే కల్పించింది దాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన న్యాయ పోరాటం చేసుకుంటా ఉన్నారు అటువంటి నేపథ్యంలో అంతిమంగా ఏం జరుగుతుంది అనేది తర్వాత సంగతి ఇక సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి సినిమా పరిశ్రమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీతకాన్ని అనేది మనం చూసాం అంటే ఉద్దేశపూర్వకంగా సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రతి సినిమా ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రసన్నం చేసుకోవాలి అభ్యర్థించాలి మాకు సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పని ప్రాధాయపడాలి ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు చిరంజీవి గారు ఒక రకంగా మాట్లాడుకుంటే ఎంటి రామారావు గారి తర్వాత అంతటి ప్రజాకర్షణ కలిగిన నటుడారో రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన నాటి పరిస్థితులు చూస్తే రోడ్లు పట్టే కాదు అంతటి ప్రజాకర్షణ కలిగిన నటుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఒక సీనియర్ హీరో ఆయన ఆయన సినిమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యల పట్ల మాట్లాడాలి అని చెప్పని ముఖ్యమంత్రిని కలవాలని వస్తే ఒక పరిశ్రమకు సంబంధించిన పెద్దగా ఆయన ముఖ్యమంత్రితోటి వినయపూర్వకంగా మాట్లాడితే ఉద్దేశపూర్వకంగా ఆ పార్ట్ వరకు బయటకు రిలీజ్ చేయడం ద్వారా నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సినిమా పరిశ్రమలు నా దగ్గర చూడండి ఎంతగా ప్రాధాయపడుతున్నారో అని చెప్పని ఆయన వయసుకు కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా ఏ విధంగా ట్రీట్ చేశారో చూసామ్మా అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని కానీ నానిని కానీ నాని కూడా శ్యామ్ శంగరాయ్ సినిమా సందర్భంగా అనుకుంటా వకీల్ సాబ్ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ సినిమా టికెట్లు ధరలు పెంచకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కక్ష సాధింపు ధోరణతో వేధించిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత సినిమా పరిశ్రమ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడితో ముడిపడిన వ్యవహారం ఏ సినిమా ఒక ప్రోడక్ట్ వాళ్ళు అనుకోని ఊహతోటి ఈ సినిమా సక్సెస్ అవద్దన్న నమ్మకంతో సినిమా తీసి తీసిన తర్వాత పాలకులుగా ఉన్న వాళ్ళు ఒక కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తన్న తర్వాత ఉద్దేశపూర్వకంగా వేధింపులు గురి దగ్గర ధైర్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి పట్ల కన్సర్ ఉందా లేదనే ధరలు వెంటది వాళ్ళు కూడా ధైర్యంగా అంటే ఇప్పుడు సినిమాలు తీనాళ్ళు ప్రభుత్వంతో మాకేం ఆప్లికేషన్ లేదనుకున్నాళ్ళు లేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు రాఘవేంద్రరావు గారు దత్ గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ నారా రోహిత్ లాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది అదే సందర్భంలో రాజకీయాలతో సంబంధం ఉంది వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడారు వాళ్ళు మాట్లాడినంత తెగువగా ధైర్యంగా మిగిలిన ఇప్పుడు ఆల్రెడీ సినిమా పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నాళ్ళు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు ముందుకొచ్చి మాట్లాడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి తెలిసిన ఎవరు కూడా సాహసం చేసి అటువంటి ముందుకొచ్చి మాట్లాడలేరు కాకపోతే ఏమవుతుందంటే ఇంటర్నల్గా వాళ్ళు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది అంతర్గతంగా బాలకృష్ణ గారికి ఇంకోళ్ళకి ఫోన్ చేసి ఇది తప్పు అని చెప్పి అని చెప్పగలుగుతారేమో తప్ప బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఎందుకంటే ఒక హీరో మాట్లాడారు అని అంటే అది హీరో ఒక్కరితో ఆగదు ఆ హీరోని నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ ఉంటారు ఆ హీరోని నమ్మి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఉంటారు ఆ సినిమా విజయం మీద వీళ్ళందరూ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యవహారం అక్కడ అంటే కోట్లు ముందు పెట్టుబడి పెట్టి తర్వాత ప్రజల నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు లెక్కన చిల్లరగా వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కనుక ఒక ప్రతిబంధకాలు సృష్టించే పరిస్థితి పదమైనప్పుడు వాళ్ళకి షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా లేదు అక్కడ ఒక శాంతి భద్రత సమస్యగా సృష్టించే ప్రయత్నం జరిగినప్పుడు అంతిమంగా నష్టపోతారు వాళ్ళు అది ఒకరితో ముడిపడి ఉండదు అంటే ఆ సినిమాకి పనిచేసిన అందరి భవిష్యత్తు ఆ సినిమాతో ముడిపడి ఉంటుంది అటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వం దగ్గర అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా అనుమతించని ప్రభుత్వం ఒక అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్నపాటి విమర్శను కూడా సహించలేని మనసత్వ నాయకులు అటువంటి వైఖరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిబంధకాలు నిర్బంధాలు గృహము గృహ అరెస్టులు ఇన్ని జరుగుతూ ఉన్న నేపథ్యంలో సినిమా రంగమే కాదు ఏ రంగంలో ఉన్నాలైనా ముందుకు వచ్చి ధైర్యం చేసి మాట్లాడాలి అని అంటే ఈ ప్రభుత్వం దగ్గర తెలిసినప్పుడు ఎవరు సాహసం చేసి ముందుకు రాలేదు అంటే సార్ సినిమా ఇండస్ట్రీ విషయానికి పక్కన పెడితే అటు ఎన్టీఆర్ గారు కానివ్వండి కళ్యాణ్ రామ్ గారు కానీ వీళ్ళు సొంత బంధువులు సో వీళ్ళైనా మాట్లాడాలి కదా వీళ్ళు ఎందుకు లేదు అని ఇప్పుడు బంధువులు అని చెప్పని మనం అనుకుంటే కాదు కదా బంధువులైన వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు బంధుత్వాలు అనుబంధాలు అనేది మ్యూచువల్గా ఉంటాయి అది అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సంబంధం వద్దనుకుంటున్నారు వాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అదే నేపథ్యంలో వాళ్ళని కూడా వీళ్ళు కూడా డిజైన్ చేసుకుంటారు ఇప్పుడు మా మా ఇంటికి మీ దూరమో మీ మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది సహజంగా అది అదే రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలనేది భావనలో వీళ్ళు లేరు అన్నదమ్ములు ఇద్దరు లేరు అటువంటిప్పుడు వాళ్ళు కూడా డిజైన్ చేసుకుంటారు ఇంకా అందులో దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం కూడా లేదు సో మచ్ సార్